ఏంది మామ ఎప్పుడు లేని కాలేజీ ఇంతమంది కనబడుతున్నారు? ఏమన్నా మామ సప్లై లాస్ట్ డేట్ వచ్చింది కదా. నీదేమైంది బా? ఏమనుకుంటున్నావు నువ్వు? కాలేజ్కి సప్లై ఫీజు కట్టిందే ఫస్ట్ నేను. బచ్చగాళ్ళు వీళ్ళంతా తినమ్మా జీతం. ఏమన్నాడ్రా? మా నాయన ఇంటికాడ రెండు ఎద్దులున్నాయి రారా నాయన, దానికి తోడు నువ్వు ముందు కాసుకుందా అంటాను మా నాయన. సర్లే కానీ ఇది అంత ఉండేదే కానీ మన కాలేజీలో విశేషాలు ఏంట్రా? చాలా రోజుల తర్వాత వచ్చాం మనం. ఏదో కల్చరల్ ప్రోగ్రామ్ అంట. అమ్మాయిలు శారీలు, అబ్బాయిలు పంచలు, దీని అమ్మ జీవితం. అరే 4 సంవత్సరాల నుంచి చూస్తున్నా మన కాలేజీలో ఏ అమ్మాయికైనా శారీ సెట్ అయిందా? ఏమైందే? ఎవరు? ఇంకెవరే సీనియర్స్. ఎప్పుడు అమ్మాయిని చూడనట్టే చూస్తున్నారు. అయినా సీనియర్స్ అంటే ఎందుకే కోపం? కోపం కాదే, అంతకు మించి. వాళ్ళు వెదవలు. ఇనఫ్. అయినా ప్రోగ్రామ్ టైం అవుతుంది కదా, వెళ్దాం పదా. ఆదిల్, రే. ఆనయ్య, నువ్వు ఏం చేస్తావు? ఆ అమ్మాయి డ్రెస్ మొత్తం కావాలి. ఓకే అన్న, ఒక నిమిషం. అన్న, ఆమె పేరు హరిత అన్న. ఆమె బీటెక్ ఫస్ట్ ఇయర్స్ అవుతుంది. వాళ్ళ డాడీకి చాలా డబ్బులు ఉన్నాయన్న. దాంతోపాటు ఆ అమ్మాయికి చాలా కోపం కూడా ఉంది. సీనియర్ అంటే కోపం అంట. కోపం అంటే అంత ఇంత కాదన్న, అంతకు మించి. ఓకే ఓకే, నేను చూసుకుంటాను. సీనియర్స్ ఉంటారు. అవునా? అయితే సీనియర్స్ కంటపడకుండా వెళ్ళిపోతున్నారు. క్లాస్? ఏ క్లాస్? ఎందుకు? ఏయ్, ఎక్కడికి? ఓయ్, ఎక్కడికి? ఎక్కడికి? నిన్నే ఏమైంది? ఎవరి వాడు సౌండ్ కి అందరు వెళ్ళిపోయారు. సీనియర్ 3 ఇయర్స్ గా. అండ్ హీ ఈజ్ ఎ నైస్ గాయ్. ఇది సమ్మర్ అని మాకు తెలుసండి, మీరంతా చూపించాల్సిన అవసరం లేదు. ఏంటి? సమ్మర్లో ఎండలా మీ ముఖం కూడా చాలా వేడిగా ఉందండి. అదేంటండి, అడక్కుండ కూర్చున్నాను మరి అంత అసహ్యంగా చూడాలి. నేను కోపంగా ఉండడానికి కారణం మీరు కూర్చున్నందుకు కాదు, కూర్చున్న వాళ్ళు సీనియర్ అయినందుకు. ఏంటి, సీనియరా? ఆ సీనియర్. ఆ మాట వింటేనే. వామ్, సీనియర్ అంటే ఎందుకండి మీకు అంత కోపం? కోపమా? కాదు, అంతకు మించి. అదేంటండి, ఇండియన్స్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ చూస్తున్నట్టు చూస్తున్నారు. అంత పాపం మేమేం చేశామండి? ఏం చేశారా? ఎక్కడ చూసినా, పేపర్లో చూసినా, టీవీలో చూసినా మీ ర్యాగింగ్ గురించే. ఈ దెబ్బకి మా పేరెంట్స్,
ఇష్టం లేకుండా అమానుష్యంగా పెళ్లిళ్ళు చేసి అత్తారింటికి పంపించేస్తున్నారు తెలుసా? అంతెందుకు? సీనియర్స్ ర్యాగింగ్ వల్ల చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ దెబ్బకి స్టూడెంట్స్ కాలేజ్ రావటమే మానేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని గ్రంథాలే రాయొచ్చు మీ గురించి. ఓకే ఓకే, మీరు అన్న మాటలకు నేను అంగీకరిస్తాను, ఒప్పుకుంటాను. కానీ నేను అడిగే చిన్ని చిన్ని క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ చేస్తారా? అడగండి. మన హ్యూమన్ బాడీ గురించి మీకేమైనా ఐడియా ఉందా? తెలుసు. మనిషి చేతికి ఎన్ని వేలు ఉంటాయండి? అది కూడా తెలీదా? చేతికి ఎన్ని వేలు ఉంటాయి? 5,000 ఉంటాయి. వాటి పేర్లు తెలుసా అండి మీకు? ఏంటి ఇచ్చా మీకు, వాటికి పేర్లు కూడా ఉంటాయా? ఓకే, ఐ విల్ టెల్ యూ. థమ్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్ అండ్ పింకీ. పింకీనా? అదేనండి, చిటికన వేలు. ఓ, అయితే మరి ఏం చేయాలి? అవన్నీ కూడా ఒకే విధంగా, ఒకే సైజులో, ఒకే హైట్లో ఉన్నాయండి. అలానే ఒకే కాలేజ్లో ఉన్న వాళ్ళంతా ఒకే విధంగా ఉన్నారు కదండి. ఎంతో కొంత మంచి వాళ్ళు కూడా ఉంటారు కదా. అరే ఏంటి బాబు, అసలు ఏసమిటి అర్థం కావట్లేదు. రే, మన అన్నారా? హాయ్ రా. ఏంటి, సీనియర్స్ ఉన్నారని భయపడుతున్నారా? నేను చూసుకుంటాను, మీరు మాట్లాడండి. ఇంట్లో అద్దం ఉందా? హా, ఉంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు రా? క్లాస్ కన్నా. ఈ టైంలో మీ క్లాస్ ఏంట్రా? ఈ వాచ్ నాదేనండి, కొనుక్కున్నాను, కొట్టేలేదు. ఓకేరా, మీరు వెళ్ళిపోండి. మీరు 4th ఇయర్ హరిశ్చంద్ర, టాపర్ ఆఫ్ ది యూనివర్సిటీ. సో జూనియర్స్కి ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేస్తారంట కదా? టోటల్ కాలేజ్ వాజ్ సేయింగ్ యు ఆర్ ఏ గుడ్ గాయ్. మరీ మీరు చెప్పినంత కాదండి, ఏదో నాకు చేతనైంది నేను చేస్తున్నాను. సో మీరు టాపర్ అని చెప్పడానికి వచ్చారా? లేదండి, మీరంటే ఇష్టం అని చెప్పడానికి వచ్చాను. ఇష్టమా? అంటే మీకు దాని గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుందండి. సో సింపుల్గా, స్ట్రేట్గా చెప్తానండి, ఐ లవ్ యూ. మరీ వీడు సీనియర్ నమ్మాలా వద్దా అని ఆలోచించకండి, ఎందుకంటే నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు. సీనియర్స్ గురించి మీరు ఊహించినంత బ్యాడ్ పర్సన్ అయితే నేను కాదు. హలో హరిశ్చంద్ర గారు. చెప్పండి హరిత గారు. నెంబర్ వద్దా? వద్దు, సినిమాకు వెళ్దాం. ఏ మూవీకి? కాటమరాయుడు. ఆల్రెడీ చూసాం కదా. మళ్ళీ మళ్ళీ చూసేదే పవర్ స్టార్ సినిమా.